ऐसी ऑर्गेनाइजेशन से తాడు ఓపెన్ చేయండి అన్న ఇంకా వేరే తాడు ఉన్నాయి అదే అదే దొడ్డు ఓపెన్ చేయండి అదే అరే శంకర్ అదొద్దు చిన్న తాడు అదొద్దు బాబు దానికి సపోర్టింగ్ మీన్ ఇంకా ఎంటర్ రావాలి అది లాస్ట్ ప్రార్థిస్తాం ప్రార్థన దుఃఖించు వారి కొరకు ప్రార్థించుదము దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు కనికరుల మా తండ్రి సమస్త ఆదరణించు దేవా దుఃఖించిన నీ సేవకులను నీ మృదువైన ప్రేమతోనూ దయతోనూ దృష్టించమని బ్రతిమాలు కొనుచున్నాం వారికి ఆశ్రయంగాను బలముగాను కష్టములలో సమయానుకూల సహాయకుడుగా ఉండమని వేడుకొనుచున్నాం జ్ఞానం మించిన దేవుని సమాధానం క్రీస్తు ప్రేమను వారు గ్రహించినట్లు చేయను తన మరణం చేత మరణం జయించి తిరిగి లేచి వాళ్ళ నిత్య జీవం యొక్క ద్వారములు తెరిచిన వాడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచు నీ సన్నిధానానికి వస్తున్నా పరలోకపు తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు మాకు నిజమైన విశ్వాసమును దృఢమైన నిరీక్షణను అనుగ్రహించి కదా పరిశుద్ధుల సహవాసమందును నమ్మవారు మేము జీవించలాగను మాకు సహాయం చేసి మా జీవిత కాలం అంతా ఈ విశ్వాసమునందు నిరీక్షణ మమ్మల్ని బలపరిచినా నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము సమాధి కొరకు ప్రార్థిస్తాం ఓ ప్రభువా మా యేసు క్రీస్తు నువ్వు సమాధిలో విశ్రమించి సమాధిని నీ జనులకు నిర్భయమును నిరీక్షణకరమైన విశ్రాంతి స్థలముగా ఉండ పరిశుద్ధ పరిచితి కదా పునరుత్నమును జీవమునైన నీ అందు నీ సేవకుడు స్వామిరత్నం గారు విశ్రమించుచున్నాడని మేము నమ్మునట్లు ఈ సమాధిని ఇతని కొరకు ఇతని శరీరమునకు విశ్రాంతి స్థలముగా ఉండ అనుగ్రహించమని నేను ప్రార్థించుచున్నాము దించిన తర్వాత బాక్స్ వేయాలి లోపల బాక్స్ కిందికి దించిన తర్వాత బాక్స్ లోపల ఉపయోగించాలి
ప్రార్థించుదాము. మిక్కిలి కార్యక్రమంలో తండ్రి గతించిపోయిన మా సహోదరుడు స్వామిరత్నం గారు ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను. అంత దీనమున పునరుద్ధానమును పరమందు నిత్య జీవమును కలుగునాను. నిశ్చయతను దృఢ నిరీక్షణతో స్వామిరత్నం గారి శరీరమును మట్టికి మనుగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాను. సమస్తమును తనకు లోబర్చుజాలనందు శక్తిని బట్టి మా దీన శరీరమును తన మహిమ శరీర మహిమగల శరీరమును సమరూపం గల దానిగా మార్చువాడైన మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు నీ సన్నిధికి వస్తాను. కుటుంబ సభ్యులందరినీ మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, గుణ నిబ్రతను కలగచేయండి. బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క రక్షణ అనుభవమును వారికి నిత్యం అనుగ్రహించండి. నీ కాపుదలను తండ్రి లేని లోటును మీరు తండ్రిగా ఉండి వారికి తీర్చుమని అడుగుచు ఉన్నాను. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, గొప్ప తండ్రివి. నీ దాసుడు మరి నాయన ఈ లోకంలో 95 వసంతాలు మరి నాయన కలిగి నీ సేవను నీకు మహిమను కలగజేసి ఉన్నాడని విశ్వసిస్తాను. వరాత్మక శాంతిని దాయ సమకూర్చున్నాను తండ్రి. అయ్యా, నీ నిత్యరాజ్యంలో నీ రెండవ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండి మేమును నీ దాసులను కలిసిగా మిమ్మల్ని గణపరుస్తామని దృఢ నిశ్చయతో దృఢ విశ్వాసంతో నీ సన్నిధానములు మరుపెడతాం. అయ్యా, మరి నాయన ఇక్కడికి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి ప్రయాణంలో తోడున్నారు, తెలుగు ప్రయాణంలో తోడును మీరు నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మన వల్ల ప్రతిష్ఠిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి అందు నెరవేరును గాక. మానవుని ఆహారం మీద మాకు మడల అపరాధం చేసిన నేను క్షమించిన మా అపరాధం క్షమించాను. ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవైంది. ప్రభు క్రీస్తు కృపయితే నేను దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని కలిసి సకల దీవెనలు కూడిన మనందరినీ నేను ప్రేమించుకున్నాను. స్వామిరత్నం గారి ఆత్మకు శాంతి సమాధానం వారి లోక యాత్రలో విడిచిపెట్టిన వారి కుమారులకు, కుమార్తెలకు, వారి బంధువులకు, రక్షణకు, స్నేహితులకు, ప్రియులకు ఓదార్పును ధైర్యం ఇచ్చే ఆత్మ నిత్యంతో నీడే కాచి కాపాడునుగా. ఆమేన్. ఓ సమాధి విజయమే మరణమాములే కడ ప్రింగ జయము మరణమున్ ఫలించి సత్య వాక్యము. ఓ సమాధి విజయమే మరణమాములే కడ ప్రింగ జయము మరణమున్ ఫలించి సత్య వాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయ లోపల అది బట్ట మొక్క మీద ఫస్ట్ వేసినాక అది అర్థాకండి బట్ట సరే ఈ తాడు బయట వేస్తా.
అంత ఇటు పక్క ఇగండి లోపల బయటనే ఉండండి బయటనే ఉండండి రాళ్ళకు మధ్యలో గ్యాప్ వస్తుంది పెట్టుకోవచ్చు అంతే అయిపోయి ఇప్పుడు మూత పెట్టేసి ఇక మూత పెట్టేసి లక్ష్మ మట్టేసే వాళ్ళు వేయండి సార్ మొత్తం అట్టి పోతుంది చూడేస్తారు